సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత 5 సంవత్సరాల్లో దేశంలో చేయనటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అంటే, గత 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది అభివృద్ధి కాదని, రాష్ట్రాన్ని మొత్తం దోచేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా మారండి. మీరు అధికారంలోకి వచ్చారు, ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాల అధ్యక్ష, సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100% చెప్పగలుగుతున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని మేము విశ్వసిస్తున్నాం అధ్యక్ష. మా మంత్రి అచ్చెన్న గారు, మేం భ్రమలో ఉన్నాం అనుకోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష, వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్టులో 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి అడుగున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష.